హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మీకు థంబ్నైల్ మీద ఎలా పిక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అలాగే తెలుగులో ఎలా రాయాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కొలాజ్ మేకర్ అనేది ఒక యాప్ ఉంటుంది. సో అది ఎక్కించుకోవాలి మీరు. సో ఇక్కడ చూసారు కదా, కొలాజ్ మేకర్. సో అందులోకి వెళ్ళినప్పుడు మీరు ఏ పిక్స్ అయితే థంబ్నైల్ మీద యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ పిక్స్ అనేవి ఇలా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి కొలాజ్ మేకర్లో. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా, మీకు ఏ ఫ్రేమ్ అయితే నచ్చుతుందో, ఏ ఫ్రేమ్ మీకు కరెక్ట్గా అనిపిస్తుందో ఆ ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా, చాలా మోడల్స్గా ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఒక పక్క బార్డర్ అని ఉంది, ఒక పక్క బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అనేది మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బార్డర్స్ని చిన్నగా చేసుకోవచ్చు, అలాగే వెడల్పుగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సరైన ఏ ఫ్రేమ్ అనేది మీరు ఎంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు మామూలుగా మనం అక్కడ రాయాలి అనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రతి సెల్లోనూ ఇంగ్లీష్ ఆర్ హిందీ తెలుగు ఉంటాయి కదా. సో అలా ఉంటాయి. సో అలాగా చేయడం మాత్రం కొంచెం కష్టం అవుతుంది, ఒత్తులు పల్లులు అనేవి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో ఆ తర్వాత ఈ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు తెలుగు టైపింగ్, ఇక్కడ చూసారు కదా టైప్ ఇన్ తెలుగు అనే యాప్ ఉంటుంది, టైప్ ఇన్ తెలుగు అనే యాప్ ఉంటుంది. సో ఈ యాప్ ఎక్కించుకోండి. సో ఈ యాప్ ఏంటంటే మనం నెట్ అనేది ఓపెన్ చేస్తేనే ఈ యాప్ పనిచేస్తుంది అన్నమాట. సో ఇందాక కొలాజ్ మేకర్ మామూలుగా చేయొచ్చు, కానీ దీనికి మాత్రం ఆన్లైన్లోనే ఉండాలి. సో నెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏమైతే రాయాలి అనుకుంటున్నారో, థంబ్నైల్లో కానీ కింద కానీ డిస్క్రిప్షన్ కానీ ఏం రాయాలనుకుంటున్నారో తెలుగులో కానీ ఇంగ్లీష్ కానీ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంగ్లీష్లో మనం చెప్పాలి అనుకుంది ఇక్కడ టైప్ చేసినప్పుడు అది ఆటోమేటికల్లీ తెలుగులో వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ హాయ్ ఎలా ఉన్నారు అందరూ అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే మీరు గమనిస్తే నేను ఇంగ్లీష్లోనే టైప్ చేస్తున్నాను, బట్ అది అక్కడ మాత్రం తెలుగులో వస్తుంది. సో దీన్ని కాపీ పేస్ట్ చేసేసి మన వీడియోస్ మీద వాడుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద టైం కూడా పట్టదు. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే ఏం టైప్ చేయాలి అనుకున్న దాన్ని ఇక్కడ రాసేసుకున్నాను. సో ఆ తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే తెలుసు కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ అండ్ కాపీ అని కొట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందాక నేను ఏదైతే కాపీ చేశానో, సో ఇక్కడికి నేను ఫొటోస్ మీదకి వచ్చిన తర్వాత దీన్ని కాపీ పేస్ట్ చేసేసాను అన్నమాట. సో ఇలాగా అంటే లాంగ్ ప్రెస్ చేసేస్తే మనకు ఆటోమేటికల్లీ మనం ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ పడుతుంది. సో దాన్ని ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి కలర్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి, రెడ్ కలర్ కానీ, ఎల్లో కానీ, బ్లాక్ కానీ, అన్నీ కూడా కలర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి. సో ఏ కలర్ అనేది మీరు రాయాలనుకుంటున్నారో దాని మీద సెట్ చేసేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ చేయొచ్చు, వైట్ చేయొచ్చు, మీ ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చు. అలాగే ఈమోజెస్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో అన్నీ అందుబాటులో ఉంటాయి. వన్స్ మీరు ఈ ఓపెన్స్ అనేవి చేస్తే ఈ యాప్స్ మీకు అర్థమవుతుంది, టైప్ ఇన్ తెలుగు అనే యాప్ ఒకటి, అలాగే కొలాజ్ మేకర్ అనేది ఒకటి అన్నమాట. సో ఈ రెండు యాప్స్తో థంబ్నైల్స్ అనేవి బాగా చేసుకోవచ్చు. సో ఇంత ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ సేవ్ చేసేసుకొని వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్లో కానీ వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫోటో అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి నేను మీ వరకు తీసుకురావడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.